సీతాఫలం అనగానే కాయ నోట్లో మనకు నీళ్లు ఊరుతుంటాయి, తీయగా ఉంటుంది కదా. చాలా గొప్పతనం ఉంది సీతాఫలం చెట్టుతోని. కనీసం ఒక 50 రకాల రోగాలను తగ్గించవచ్చు. ఎట్లా అంటే దాంట్లో కలిపే విధానం, తీసే విధానం ఉంది. ఈ ఆకు ఉంది కదా, ఆకులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి నూరి రాస్తే స్కిన్ ప్రాబ్లం, సూర్యాసిస్ కానివ్వండి, తామరలు కానివ్వండి, గజ్జి చుడు, పురుగులు పడ్డ కురుపులు ఉన్నా కూడా ఈ ఆకు ఆ పేస్ట్ కనుక పెడితే పురుగు గుడ్డుతో సహా చచ్చిపోయి కండబోసుకొని వస్తుంది. ఇది పసుపు ఉప్పేసి రాయాలి. తర్వాత నోటి పూతలు ఉన్నా మళ్ళీ నోట్లో చిన్న చిన్న పొక్కులయ్యి చిగుర్లు వాపులు ఉంటాయి, దానికి పిప్పను బాధ పెడుతుంది అనుకోండి, ఒక్క ఆకు దెంపుకొచ్చి నలిపి పంటలో అట్లా పెట్టగానే బాధ తగ్గిపోతుంది. ఇది కనీసం 30 సంవత్సరాలుగా ఒక 30,000 మందికి నేను ఇచ్చుంటా చెప్పుంటా, అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు స్పాట్లో తగ్గే మంది ఇది. తర్వాత ఈ ఆకు ఎప్పుడన్నా మనకు దొరికినప్పుడు నవిలేసి ఏలుబెట్టి తోమేసుకుంటే ఎప్పుడు నుంచో ఉన్న క్రిములు ఆ పట్టుకొని ఉన్నాయి, మొత్తం చచ్చిపోతాయి. వాసనకి పురుగులు పడ్డ కురుపులు కూడా ఇది వేసి కడితే తగ్గుతాయి. అట్లా పనిచేస్తుంది. తర్వాత పాము కాటు జరిగింది అనగానే ఈ చెట్టు ఎక్కడ కనపడ్డా ఇంత వార్కు తీసి గబగబ ఏ రాయి ఉంటే ఆ రాయి మీద కొట్టేసి ఒక గ్లాసు నీళ్ళలో కలిపేసి ఆ రసం ముందు తాగిచ్చేస్తే చచ్చిపోవటం అయితే ఉండదు. మనిషి పాము విషాన్ని వితిన్ మినిట్స్లో తీసేయగలిగే శక్తి ఉన్న చెట్టు సీతాఫలం. తర్వాత దీని ఇగురాకులు ఉన్నాయి. సీతాఫలం ఇగురులు కానీ, ఇగురులు కాకుండా పువ్వు వచ్చిన రోజుల్లో పువ్వు కానీ తెచ్చి ఎండబెట్టి పొడి చేసి మందు తాగే వాళ్ళకి మందు తెచ్చుకోమని ఆ పొడి ఒక అర స్పూన్ కలిపి ఇస్తే ఇగురాకంటే ఇది కాదండి. ఇగో ఇది ఇది ఇగో ఇది ఇగురు, ఈ మొగ్గ. ఈ ఇగురులు కానీ మొగ్గకు కానీ ఒకే వాల్యూ ఉందండి. ఆకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ వాల్యూ లేదు. మందు తాగేవాళ్ళు పాన్ గుట్కాలు మానేయాలనుకున్న వాళ్ళకి ఆ పాన్ గుట్కాలో ఇది కల్పిస్తే 2 రోజులు నవ్వులుతాడు, 3వ రోజు నుంచి పాన్ జోలు ఓడిగా కలిపేవాళ్ళకి ఈ పొడి, లేకపోతే పచ్చిది కూడా ఇచ్చేయచ్చు. మందు తాగేవాడికి మటుకు ఒక చెంచా మోతాదుగా ఆ మందులో కలిపి వాడికి చెప్పే కూసేపెట్టి ఇయ్యంగానే లెటర్ బాత్రూమ్ దగ్గరలో ఉండాలి. 2 విరోచనాలు మామూలు అవ్వవు, 2 బిందెలు విరోచనం అయింది, 2 వాంతులు అవుతాయి. కానీ ప్రమాదం ఏం కాదు, మరీ వాడు డేంజర్ అవుతున్నాడంటే ఒక సెలైన్ బాటిల్ ఎక్కిస్తే సరిపోతుంది. 24 రోజుల వరకు దాని ప్రభావం బాడీలో ఉంటుంది. మందు జోలుకు పోడు 24 రోజులు వాడిని కూసోబెట్టి మార్చుకోవాలి మనం. అట్లా నేను తగ్గించిన వాళ్ళు ఉన్నారు, 15-20 లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు స్టెబిలిటీగా ఆయగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఒక 15-20 మంది దాకా ఈ మందు ఇచ్చాను. అంత గొప్పతనం దీంట్లో సీతాఫలంలో ఉంది. అంటే ఒత్తిడి తట్టుకునే గుణం ఉంటుందంటారా, లేకపోతే అట్లా కాదు వాసన. మీరు మీ ఇంట్లో కుక్కలు ఎవరికన్నా ఉంటే ఈ ఆకును నలిపి కుక్కకు వాసన చూపి ఏంటి ఇట్టిట్టు అనుకుని ఇది ఎంత దూరం ఉరుకుతుందో దానికే తెలియదు, ఇక పిచ్చి పుడుతుంది దానికే. అంత మెడిసిన్ దీంట్లో ఉంది అనమాట వాల్యూ. అందుకనే మందు తాగేవాడు దీని జోలికి రాడు. మందు తాగే ఇది ఎనగిస్తే ఆ మందు ముట్టుకోడేది 25 రోజులు లేస్తాడు, లేచి కూర్చుంటాడు. అదనమాట అన్ని విధాలా పనిచేస్తుంది. తర్వాత మూర్ఛలు వచ్చి పడిపోతారు కదా, దగ్గరలో ఉండి నలిపేసి వాసన చూపించిన వాళ్ళు లేచి కూర్చుంటారు. తర్వాత మోషన్ ఫ్రీగా అట్లేదు జనాలకి. ఒక ఆయన నెలకోసారి పోతున్నట్టు వచ్చాడు మొన్న, ఫైల్స్ ప్రాబ్లం చెప్తా రాసుకుంటే ఇది కానీ మోషన్ ఫ్రీ కావాల్సిన వాళ్ళు సునాముఖి ఆకు 100 గ్రాములు కాదు కాదు మోషన్ ఫ్రీకి 100 గ్రాములు ఎండు ద్రాక్ష, ఎండు ద్రాక్ష 100 గ్రాములు, సునాముఖి ఆకు 100 గ్రాములు, పటికిబెల్లం 100 గ్రాములు. పటికిబెల్లం చలవ చేస్తుంది, సునాముఖి ఆకు షుగర్ ఉన్న వాళ్ళకి అతి మధురం. షుగర్ ఉంటే అతి మధురం. అసలు మీకు నేను ఒకటి చెప్తుంటారా, షుగర్ అనేది రోగం కాదు, శరీరంలో ఒక లోపం. మీరు నమ్మినా నమ్మకపోయినా అంటలేదు. మరి ఇప్పుడు మంద మీరు అడగలే అడిగారు కదా అతి మధురం అని. షుగర్ పేషెంట్ ఉప్పు మానేస్తే షుగర్ లేదు వాడికి. పంచదార మీరు 4 స్వీట్లుగా 20 తిన్నా షుగర్ పెరగదు. ఉప్పు ఒక చెంచా వేసుకున్నాడంటే 400కి వెళ్ళిపోతుంది. ఉప్పుతోనే రోగం. అది కూడా సైందాలోనం వాడితే వాడికి రోగం ఉండదు, వాడు ఎవడు వాడలేదు. సైందాలోనం ఇప్పుడు కేజీ 50 రూపాయలు అయిందండి, ఇది రాసుకోండి. అతి మధురం, ఎండు ద్రాక్ష 3 రాశారా, 3 మిక్సీ పట్టేసి కంపల్సరీ ఇది గాజు సీసాలోనే పెట్టాలి, ప్లాస్టిక్లో పెట్టద్దు, పనిచేయదు కూడా, ప్లాస్టిక్ వద్దు. ఇది రోజు పడుకునేటప్పుడు ఒక కుంకుడికాయ అంత సైజు వేసుకుంటే కరెక్ట్ తెల్లారుజామున 4:30 5 ఇంటికి లేపేస్తుంది వాడిని అలారం కొట్టినాడు.
ఏ లైఫ్ లాంగ్ ఎందుకు 40 రోజులు వాడితే 6 7 నెలలు ఫ్రీ మళ్ళీ 40 రోజుల తర్వాత అదే 7 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి ఏది చేసుకునే వాళ్ళకి నా దగ్గర అయితే వాతజిల్లేడన ఒక చెట్టు ఉంది ఒకటే రోజు పచ్చడి సంవత్సరం మోసం ఫ్రీ వాతజిల్లేడు ఉన్నాయి మరి మీ దగ్గర లేవు కదా इतना चलते वात जिले आक पचड़ी रोज तिंते संवर मोशन फ्री इधर जपा रोज मोशन पोवा उ मनोड़ो रोज पोता वीडियो गमनारा रोज पोता एम संगत मैं देश मंदिर वीन तो पटकेला मत जन अंदर मोशन फ्री अट्ला వాడేవనాడు అంటే దీన్ని మార్కెట్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి డాక్టర్ గారు అన్న దీన్ని పట్టుకుపోయి అక్కడ చేయాలి కదా ఆ దేశం విమానంలో పోనీయాలి ఏదో తలకాయ నెత్తి అక్కడ మన దగ్గర వాడుకుంటే చాలే వాత జిల్లేడు అనేది అంత గొప్పది మొక్క అట్లాగే మళ్ళీ పని చేసేది మన అడవిలో రేల చెట్టు ఈగురు కూడా రేల ఈగురు మీరు ఇక్కడ ఎవరన్నా అడిగితే రేల చెట్టు ఈగురు అంటే తెచ్చిస్తారు ఆ అసలు మామూలు మోషన్ కాదండి చేసే విధానం కాదాలి కదా ఇప్పుడు పాలు కాగబెడితే మేగడ మేగని తిలిగితే నెయ్యి వెన్నను కాగబెడితే నెయ్యి అట్టని మీరు లైన్లో మనిషికి ఒక గంట పాలు పోసి నెయ్యి ఇందులోంచి వస్తుంది కలుపుకోమంటే ఎట్లా ఆ క్రియ జరగాల ప్రాసెస్ అవ్వాలి మీరు రేల ఇగురు తెచ్చి అక్కడ పెట్టుకొని ఉల్లిపాయలు చింతపండు పోపు గింజలు వేసి కరేపాక వేసుకున్నాక ఈ ఇగురు వేసి పచ్చడి చేస్తానండి ఖచ్చితంగా మోషన్ మీరు తిన్న గంటలో అవాల్సింది తినాలి అది కూడా వాత జిల్లే లాగా పని చేస్తుంది కొంతమంది చేయట్లేదు సార్ ఫైల్స్ ఫైల్స్ జనాలను బట్టి పీడిస్తున్నాయి ఫైల్స్ ఎటువంటి ఫైల్స్ అయినా కూడా గోరింటాకు మెత్తగా నూరి నైట్ కట్టుకొని పడుకోవాలి ఒక వారం రోజులు ఒకటి అది కట్టుకొని పడుకునేటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక గుప్పెడు నల్ల నువ్వులు తినేసి ఒక చెంబు నీళ్లు మినిమం 32 గ్లాసుల నీళ్లు 9 రోజులు చేయండి ఫైల్స్ కంప్లైంట్ ఉండదు మీరు ఈ అదేనండి దానికే గోరింటాకు పిలకలు గిలకలు మొత్తం గోరింటాకు తగిలితే పోతాయి అంత గొప్పతనం గోరింటాకులో నల్ల నువ్వులు ఒక గుప్పెడు తీసుకొని తినేసి వెంటనే 2 గ్లాసులు నీళ్లు తాగాలి అదేనండి నీళ్లు తాగితే హీట్ కాదు ఇప్పుడు మనకు వచ్చిన దెబ్బ ఏంటంటే నువ్వులు చిమ్మిడి తిన్నామండి నీళ్లు తాగాలి వేడి చేసిందండి ఉత్తరాలేదంటే మళ్ళీ దానికి మందు దీనికి మందు నీళ్లు తాగితే రెండు ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి మీకు ఎప్పుడైనా వాత శరీరం వాత లక్షణాలకు సంబంధించిన వాళ్ళు వాత పిత్త కపాలతో మన శరీరం అందుకనే ఏది తిన్నా ఒక గ్లాసు నీళ్ళు తాగితే న్యూట్రల్ వీడు ఎప్పుడు తాగుతున్నాడు తిన్న తర్వాత ఒక అరగంటకి పని చేయదు మీరు స్విచ్ చేయగానే లైట్ వెళ్ళగలగానే చేసిన గంటకి వెలిగింది అనుకోండి ఈ లోపల దొంగతనం జరిగి మొత్తం పడుకుపోతాడు ఇది కూడా అంతే ఇది కూడా చక్రం కదా అందుకనే నల్ల నువ్వులు తిని ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి